Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. Iroju andubatlo unnatvanti Krishna Guntur jillala shasana sabhyulu mukhya nayakulu andaram kalisi CM gari camp office lo samavesham avadam jarigindi. ఈ సమావేశం అవడానికి ప్రధాన కారణం ఏమిటంటే జిఎన్ రావు గారు ఇచ్చినటువంటి రిపోర్టు తర్వాత జరుగుతున్నటువంటి పరిణామాల మీద ఇష్టాగోష్ఠిగా మాట్లాడుకోవటం జరిగింది. దానిలో ఈ పరిస్థితులు మాకు ముందే తెలుసు. జగన్మోహన్ రెడ్డి గారు శాసనసభలో మాట్లాడారు. ఆ తర్వాత జిఎన్ రావు గారి రిపోర్టు కూడా రావడం జరిగింది. ప్రధానంగా ఒకటి మొట్టమొదటి నుంచి కూడా మేము చెప్తూ ఉన్నాం, రాజధాని నిర్మాణం అంటే కొత్త పట్టణాల నిర్మాణం కాదు అనేది మా అభిప్రాయం. ఈరోజు చంద్రబాబు నాయుడు గారి టైంలో ఒక తాత్కాలికమైనటువంటి ఒక సెటప్ను ఇక్కడ ఏర్పాటు చేశారు. ఆ తాత్కాలికమైన సెటప్కి 5,800 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. ఇంకా ఎంత ఖర్చు పెడితే అది పూర్తవుతుంది అంటే 109,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే పూర్తవుతుంది. అంటే సుమారుగా ఈ 5 సంవత్సరాల్లో ఖర్చు పెట్టిన దానికన్నా కూడా సుమారుగా ఒక 20 రెట్లు పైచిలుకు ఇక్కడ ఖర్చు పెట్టవలసినటువంటి అవసరం ఉన్నది. ఇవాళ ఉన్నటువంటి రాష్ట ఆర్థిక పరిస్థితి దృష్ట్యా ఒక ప్రాంతంలో 110,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టగలిగినటువంటి స్తోమత, రాష్ట ఆర్థిక పరిస్థితి కల్పిస్తుందా లేదా అనేది ఒక ప్రశ్న. 110,000 కోట్లు అప్పులు చేసి లేదా ఎక్కడ తీసుకొచ్చి ఇప్పటికే 700 కోట్ల రూపాయలు మనం వడ్డీలు కడుతున్నటువంటి నేపథ్యం, మళ్ళా 109,000 కోట్ల రూపాయలు తీసుకొచ్చి ఇక్కడ పెట్టి రాజధానికి డెవలప్ చేస్తే ఈ వడ్డీలు ఎప్పుడు కట్టాలి, ఎలా కట్టాలి అనేది ఒక మీమాంస, ఒక బాధ్యత గల ప్రభుత్వంగా ఆలోచించినటువంటి విధానం. ఆలోచించి జిఎన్ రావు గారి కమిటీ వేయటం, ఆ రిపోర్ట్ వచ్చిన తర్వాత తక్కువ ఖర్చుతో ఈ రాష్ట్రాన్ని ఎలా డెవలప్ చేయాలి అనేటువంటి ఒక నేపథ్యంలో జిఎన్ రావు కమిటీ తీసుకున్న నిర్ణయాన్ని అమలు చేయాలని ఈ ప్రభుత్వం నిర్ణయించుకున్నది. ఆ క్రమంలోనే ఈ కార్యక్రమాలన్నీ జరుగుతూ ఉన్నటువంటి అంశం. ముందున్న ప్రశ్నలో 109,000 కోట్ల రూపాయలు ఇక్కడ ఖర్చు పెట్టడం అనేది సమంజసం కాదు. రాష్ట్రానికి, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకి అన్ని ప్రాంతాలని సమగ్రంగా అభివృద్ది చేయాలనేటువంటి దృక్పథం ఉన్నటువంటి ఏ ప్రభుత్వానికి ఆరోగ్యకరమైనటువంటి అంశం కాదు అనేది మా ప్రభుత్వం యొక్క అభిప్రాయం. అందువల్ల తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాన్ని పొందే విధంగా, తక్కువ ఖర్చుతో తక్కువ పెట్టుబడితో ఈ రాష్ట్రంలో రాజధానిని నిర్మించుకోవాలి, మిగతా విషయాలని సాగునీటి ప్రాజెక్టుల మీద, అభివృద్ది మీద ఖర్చు పెట్టాలి అనేటువంటి దృక్పథంతో జిఎన్ రావు కమిటీని వేయటం, వారి రిపోర్ట్ని ఆమోదించడం జరిగింది. దాని ప్రకారంగానే ముందుకు వెళ్లాలనేది కూడా ఈ ప్రభుత్వం యొక్క నిర్ణయం. సరే, ఇక్కడ కొన్ని సమస్యలున్నాయి. తాత్కాలికంగా రాజధాని ఏర్పాటు చేశారు, ఓ తాత్కాలికమైన సెటప్ పెట్టారు, దాని మీద చాలా ఊహలున్నాయి, చాలా మంది ఆశలు పెట్టుకున్నారు, ఆశలు పెట్టుకున్న వాళ్ళు ఏది కొద్దిగా అడియాశలైనట్టుగా భావన కలుగుతూ ఉన్నది. దీన్ని ఏ విధంగా చేయాలి, ఏమిటి అనే దాని మీద తప్పనిసరిగా దాన్ని నిర్ణయం చేయాలి. ఇక్కడ ఉన్నటువంటి ఆల్రెడీ కొంత తాత్కాలిక సెటప్ కానివ్వండి, తాత్కాలికంగా ఏర్పడినటువంటి ప్రాంతాన్ని కానీ ఏ విధంగా డెవలప్ చేయాలి, దాన్ని ఏ విధంగా రాష్ట్రానికి ఉపయోగపడే విధంగా పెట్టుబడి లేకుండా 110,000 కోట్లు 20,000 కోట్లు ఖర్చు పెట్టుకోకుండా ఏ విధంగా దీన్ని, ఈ ప్రాంతాన్ని ఉపయోగించుకోవాలనే దాని మీద కూడా ఒక ఆలోచన చేయవలసినటువంటి అవసరం ఉన్నదనేది మా ప్రభుత్వం, మా పార్టీ కూడా ఆలోచన చేస్తూ ఉన్నది. రేపు కేబినెట్ లో కూడా కొన్ని నిర్ణయాలు తీసుకునేటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి ప్రధానంగా ఏదో ఒకరి మీద కక్ష పెట్టుకునో లేదా మరొక రకంగానో చేయాలనేటువంటి ఉద్దేశం ఈ ప్రభుత్వానికి లేనేలేదు. ఈ ప్రభుత్వం ముందున్నది డబ్బు లేదు, రాష్ట్రాన్ని అభివృద్ది చేయాలి, రాజధానిని అభివృద్ది చేయాలి,
అనేదే మా ప్రధానమైనటువంటి ఉద్దేశం. ఆర్థిక వనరులు అడుగంటిపోయినటువంటి దశలో అనివార్యమైన పరిస్థితుల్లో డబ్బులు పుష్కలంగా ఉంటే ఓకే, వెల్ వీ కెన్ క్రియేట్ టౌన్స్, పెద్ద పెద్ద నగరాలని డబ్బులు ఉంటే నిర్మించుకోవచ్చు, తప్పలేదు. కానీ ఇవాళ డబ్బులు లేనటువంటి ఒక ఆర్థిక వ్యవస్థ మన చేతిలో ఉన్నది. వాళ్ళ కారణాలు ఏమైనప్పటికీ కూడా అది గత ప్రభుత్వం వల్ల జరిగిందా లేకపోతే మరొకటి జరిగిందా మరొకటి జరిగిందా అని. కాబట్టి ఒక నగరంలోనే రాజధాని పెట్టాలి. రాజధాని కోసం ఒక నగరాన్ని నిర్మించడం కాదు, ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయినటువంటి రాజధానిలో, రాజధానుల్లో, అలాంటి ఊళ్ళల్లో రాజధానిని పెట్టాలి అనేటువంటి ఒక నిర్ణయాన్ని ఈ ప్రభుత్వం తీసుకున్నది. ఆ ప్రకారంగానే ముందుకు వెళ్లాలని కూడా భావిస్తా ఉన్నది. మేము ఒక్కోటి కూడా ఇక్కడ చాలా స్పష్టంగా చెప్పదలుచుకుంది ఏంటంటే, రాజధానిని అంటే, రాజధాని అంటే ఏంటి? సెక్రటేరియట్, అసెంబ్లీ, హైకోర్టు, ఈ మూడు ఒక చోట పెడితే చుట్టూరా డెవలప్ అవుతుంది సహజంగానే. అంతే తప్ప నాకు తెలిసి, మాకు తెలిసి రాజధాని అంటే ఏదో వేల లక్షల కోట్లు ఖర్చు పెట్టి నిర్మించాలనేది ఒక రాంగ్ ఒపీనియన్. అందులో కూడా ఆర్థికంగా దెబ్బతినిపోయిన, ఆర్థికంగా వస్తువులు లేనటువంటి రాష్ట్రానికి మరింత ఇబ్బంది కాబట్టి కొన్ని అనివార్యమైన పరిస్థితుల్లో ఆర్థిక ఇబ్బందుల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకోవడం రాష్ట్ర సమగ్రాభివృద్ధికి దోహదపడుతుందనేటువంటి అభిప్రాయంతో పోయి ఉన్నాం. ఏదైతే ఈ ప్రాంతాన్ని ఏదో ఒక విధంగా ఇండస్ట్రియల్ గానో లేకపోతే ఐటీ హబ్ గానో లేకపోతే ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ద్వారానో ఇక్కడున్నటువంటి భూముల్ని దాన్ని అభివృద్ధి చేయాలనేటువంటి ఒక సంకల్పం మనసులో ఉన్నది. దాని మీద నిర్ణయాలు తీసుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉన్నది. దాని మీద కూడా చర్చించడం జరిగింది. ఇది కూలంకషంగా ఇవాళ మేము ఇష్టాగోష్ఠిగా అందుబాటులో ఉన్నటువంటి గుంటూరు కృష్ణా జిల్లాల శాసనసభ్యుల సమావేశం ఇవాళ మేము ఏర్పాటు చేసుకుని మాట్లాడటం జరిగింది. ఈ విషయాలను మీ ద్వారా ప్రజలకి, అదేవిధంగా మీడియా ద్వారా అందరికీ కూడా తెలియపరుస్తున్నాం. మీరు ఏదైనా ప్రశ్నలు అడగదలుచుకుంటే ఇంకా కడమ మా నాయకులు కూడా మాట్లాడిన తర్వాత మీరు ప్రశ్నలు అడగవచ్చు. ఈరోజు విభజిత ఆంధ్రప్రదేశ్లో 5 సంవత్సరాల క్రితం రాష్ట్రాన్ని విభజించినప్పుడు చంద్రబాబు గారి యొక్క నేతృత్వంలో పరిపాలన జరిగింది. ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఒక బ్రాండ్ బైండ్తో, ఒక మంచి ఆలోచనతో ఈ రాష్ట్రాన్ని అభివృద్ది దిశగా తీసుకెళ్లాలన్న ఆలోచనతో ఉన్నారు. 5 సంవత్సరాలు అప్పుల ఊబిలో తీసుకెళ్లినటువంటి రాష్ట్రాన్ని డోల్డ్రమ్స్ లో తీసుకుని కొన్ని కోట్ల రూపాయలు అప్పులు చేసి వెళ్లిపోతే ఈరోజు ఆంధ్రప్రదేశ్కు సంబంధించినటువంటి ముఖ్యమంత్రి వాటిని జాగ్రత్త చేసుకుంటూ ఈ రాష్ట్రాన్ని అభివృద్ది సంక్షేమం వైపు తీసుకెళ్తున్న తరుణం. రాజధానికి 5000 కోట్ల పైగా ఖర్చు పెడితే ఇప్పటికీ ఎక్కడే ఉందో తెలియని పరిస్థితి. ఇంకా దరిదాపు 1 లక్ష కోట్లకు పైగా ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి. ఒక ప్రక్కేమో సంక్షేమాన్ని, అభివృద్దిని, ఎడ్యుకేషన్ ని, వెల్ఫేర్ ని, ఆరోగ్యాన్ని, ఈ రాష్ట్ర యొక్క ప్రజల భవిష్యత్తుని, ఈ రాష్ట్రంలో ఉన్న 13 జిల్లాల ప్రజల సంక్షేమాన్ని కోరుతూ ముఖ్యమంత్రి గారు ముందుకెళ్తా ఉన్నారు. ఈరోజు ప్రాజెక్టులు, ఆగిపోయిన ప్రాజెక్టులు, ఆగిపోయిన ఆరోగ్యశ్రీ ఈరోజు అన్ని పైకి తీసుకుని వచ్చి అనేక చట్టాలు తెచ్చి రాష్ట్ర ప్రజలకు ప్రతి ఇంటి తలుపు తట్టే విధంగా ముందుకెళ్తా ఉన్నాడు. ఈరోజు ఇందాక పెద్దలు చెప్పినట్టు రాజధాని ఎక్కడుండినా, ఏ విధంగా ఉండినా ఈ రాష్ట్ర ప్రజల అభివృద్ది కోసం ముఖ్యమంత్రి గారు తదవి శైలిలో పనిచేస్తా ఉన్నారు. ఈరోజు చూస్తా ఉన్నాం ఈ రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నటువంటి అనేక నిర్ణయాలు ఈరోజు మాకు దూలాలి పొడుస్తా ఉన్నాయి. కానీ ఈరోజు చూస్తా ఉన్నాం మొన్న విజయన్ రావు గారికి ఇచ్చిన రిపోర్ట్స్ కానీ, మొన్న జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీలో మాట్లాడిన విషయాలు కానీ ప్రస్ఫుటంగా ప్రజలకు అర్థమవుతూనే ఉన్నాయి. రాష్ట్రం అంతా అభివృద్ది చెందాలా, అభివృద్ది చెందే మార్గంలో అనేక చర్యలు తీసుకోవాల్సిన పరిస్థితి వస్తా ఉంది. ఈరోజు గుంటూరు జిల్లా కానీ, కృష్ణా జిల్లా కానీ, రైతాంగాన్ని కానీ, ప్రజలను కానీ, ప్రజా సంక్షేమాన్ని కానీ, అభివృద్ది కానీ ఎక్కడా ప్రక్కకెళ్ళదు. ఖచ్చితంగా ఈ ప్రాంతం అభివృద్ది జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచనతో ఉన్నారు, ఈ ప్రభుత్వం ఆలోచనతో ఉందనే ఖచ్చితంగా నిగూఢంగా తెలుస్తా ఉంది. రేపు కేబినెట్ జరగబోతా ఉంది, అనేక నిర్ణయాలు తీసుకోబోతా ఉన్నారు. కాబట్టి ప్రజానీకం ఎవరైనా
ఈ రాష్ట్రం అభివృద్ధి కోసం ఈరోజు ఒక్క విషయాన్ని ప్రస్ఫుటంగా నిజంగా రాజధానిని జగన్మోహన్ రెడ్డి గారు ఆయన యొక్క సొంతానికో లేకపోతే ఆయన యొక్క సెల్ఫ్ ఉంటే తీసుకెళ్లి రాయలసీమలోనో లేదా దొరకడంలో పెట్టచ్చు. కానీ ఈ ప్రాంతం ఈ రాష్ట్ర అభివృద్ధిని కోరిన వ్యక్తిగా ఈ రాష్ట్ర ప్రజానీకానికి ఉపయోగపడే విధంగా చర్యలు తీసుకోబోతా ఉన్నారు. కాబట్టి రాబోయే రోజుల్లో పర్టికులర్ గా గుంటూరు కృష్ణా జిల్లాకు సంబంధించి ప్రజానీకం అభివృద్ధి బాటలో నడవబోతా ఉన్నాం అని చెప్పాలనే ఉద్దేశంతో మీ ముందుకు దగ్గరకు వచ్చాం. ఈరోజు కృష్ణా గుంటూరు జిల్లాకు సంబంధించినటువంటి శాసనసభ్యులు మేమందరం కూడా కూర్చుని మాట్లాడుకుని చర్చించుకుంటే అసలు వాస్తవ పరిస్థితి ఏంటి? మొన్న శాసనసభలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడినటువంటి మాటలు ఒకసారి మనం గమనిస్తే మన ముందున్నటువంటి కర్తవ్యం ఈ రాష్ట్రానికి సంబంధించినటువంటి రాజధాని 110,000 కోట్ల రూపాయలు రాజధాని ఒక డ్రీమ్ సిటీ మన కళ్ళ ముందు కనపడతా ఉంది. ఎట్లా దీన్ని ముందుకు తీసుకెళ్లాలి అని ఆలోచిస్తే రాష్ట్రం ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితి కట్టాలని చెప్పని అక్కడే కొనసాగించాలని చెప్పని మనసున్నా కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితులు గత 5 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి అప్పులు అనాలోచితమైనటువంటి నిర్ణయాలు దాని మూలంగా ఆ పాపం ఈ రోజున ఆంధ్ర రాష్ట్ర ప్రజల మీద పడింది అని చెప్పని స్పష్టంగా మాకు అర్థమైంది. అందుకనే ఇక్కడి నుంచి ఒక కులం మీదో ఒక ప్రాంతం మీదో లేదంటే ఒక వ్యక్తుల మీదో ఎవరి మీదో కక్షతోనో లేకపోతే వేరే విధంగానో ఆలోచన చేస్తున్నటువంటి సందర్భం కాదు ఇది అని చెప్తా ఉన్నాం. ఎందుకంటే అలాంటి సంకుచితమైనటువంటి మనస్తత్వం ఉంటే ఒంగోలు దగ్గర ఉన్నటువంటి దొనబండికి తీసుకెళ్లేటటువంటి వారు వినుకొండ దొనకొండ అలా ఏం కాదది. ఇక్కడున్నటువంటి రిసోర్స్ రాష్ట ప్రభుత్వం దగ్గర ఉన్నటువంటి పరిస్థితి ఒక అంచనా వేసుకుని దీన్ని ఎలా చేయాలి అని చెప్పని మనకు ప్రధానమైనటువంటి ఎజెండాగా ఉన్నటువంటి వికేంద్రీకరణ అలాగే అభివృద్ది విషయంలో కానీ పరిపాలన విషయంలో కానీ ఆ రకంగా ముందుకు వెళ్లాలి అని చెప్పని శాసనసభలో జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన దాన్ని ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది. రైతులు ఆందోళన చెందుతా ఉన్నారు. ఆ రైతులకి ఎటువంటి నష్టము జరగకుండా ఈ సందర్భంగా మీ ద్వారా రైతుల్ని కోరుతా ఉన్నాం. రైతులకి ఎటువంటి నష్టము జరగకుండా ఎటువంటి ఇబ్బంది లేకుండా అవసరమైతే వారితో కూడా చర్చలు పిలిచి మాట్లాడి ఏదైతే గతంలో సంబంధించినటువంటి ఫ్లాట్ల అభివృద్ది కానీ లేకపోతే కౌల విషయంలో కానీ లేకపోతే ఇంకా ఎస్టేట్ ల్యాండ్ల విషయంలో కానీ అన్ని విషయంలో అన్ని వ్యవహారాల్లోనూ వారికి పూర్తిగా రైతులకి ప్రభుత్వము చేదోడు వాదోడుగా ఉంటుంది. దాని గురించి పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదు. రాష్ట్ర ప్రభుత్వము అప్పుల ఊబిలో కూరుకుపోయింది. అవసరాలు మన ముందున్నటువంటి అవసరాలు విద్య కానీ వైద్యం కానీ సాగునీటి రంగం కానీ అలాగే ఇతర ప్రాంతాలు రాయలసీమ కానీ అటు ఉన్నటువంటి ఉత్తరాంధ్ర కానీ అభివృద్ది చేయాల్సినటువంటి అవసరం ఉన్నాయి. కాబట్టి ఒకే చోట 100,000 కోట్లు అప్పు చేసి ఖర్చు పెట్టాల్సినటువంటి అవసరం ఉన్నదా అని చెప్పని ఒక కమిటీని నియమించడం జరిగింది. వారు ఇచ్చినటువంటి సజెషన్స్ అన్ని కూడా పరిశీలించిన తర్వాత అసలు ఇంతకీ ఫైనల్ గా రాష్ట్ర ప్రభుత్వము ఇక్కడి నుంచి తరలించేస్తాము అని చెప్పని చెప్పకుండా ముందే చంద్రబాబు నాయుడు గారి పార్టీ, చంద్రబాబు నాయుడు గారి ఎమ్మెల్యేలు, చంద్రబాబు నాయుడు గారి వందిమాలదులు విశాఖపట్నంలో సమావేశం పెట్టుకుని వైజాగ్ ఆహ్వానిస్తున్నాం, వైజాగ్ బాగుంటుంది, వైజాగ్ అనుకూలంగా ఉంటుందని చెప్పి రెండు కళ్ల సిద్ధాంతం ద్వారా ఈ రాష్ట్రం నష్టపోయిందండి. విభజన సందర్భంలో కూడా మీరు అదే చెప్పారు. తెలంగాణ ఆంధ్రప్రదేశ్కు సంబంధించినటువంటి పార్టీ అన్ని అభివృద్ది చెందాలనే ఉద్దేశంతో రెండు కళ్ల సిద్ధాంతం పెట్టి ఈరోజు మీరు మళ్లీ మీ మనుషులు విశాఖపట్నంలో ఒక మాట మాట్లాడతారు, కేఈ కృష్ణమూర్తి గారు రాయలసీమలో ఒక మాట మాట్లాడతారు. ఈ విధి ఎవరి మీద దీని కింద తీసుకున్నటువంటి చర్య కాదు. మన ముందున్నటువంటి పరిస్థితి, మన ముందున్నటువంటి వ్యవహారాన్ని పరిగణలోకి తీసుకుని ఏ విధంగా ఈ రాష్ట్ర సర్వతోముఖాభివృద్ది చెందాలి, అటు ఇరిగేషన్ కానీ ఇటు విద్య కానీ ఇటు వైద్యం కానీ గృహ నిర్మాణం కానీ అన్ని రంగాలు ప్రజలకు అవసరమైనటువంటి కార్యక్రమాలు ఏ విధంగా చేయాలి అని చెప్పని ఒక పెద్ద రాష్ట్ర 13 జిల్లాల సమగ్రమైనటువంటి
ఆలోచన అభివృద్ది ఆలోచనతో ఒక నిర్ణయం తీసుకుని ఒక మాట చెప్పడం జరిగింది శాసనసభలో జగన్మోహన్ రెడ్డి గారు. ఏ ముఖం పెట్టుకుని చంద్రబాబు నాయుడు గారు పోతారండి అక్కడికి? వాళ్ళ మధ్య పోయి వాళ్ళకి సంబంధించినటువంటి 5 సంవత్సరాలు రైతుల యొక్క కష్టాలకి కారణం మీరు కదా, రైతులు ఈ రోజు రోడ్డు మీద పడటానికి మీరు కదా, అమరావతిని నిట్ట నిలువున 5 సంవత్సరాలు నిలువున ముంచింది మీరు కదా. ఈరోజు మేము ఎక్కడో డబ్బులు లేనటువంటి పరిస్థితిలో ఎక్కడ చేస్తే బాగుంటుందని చెప్పి వికేంద్రీకరించి, అధికార వికేంద్రీకరణ చేసి, అభివృద్ది వికేంద్రీకరణ చేసి అందరి అన్ని ప్రాంతాల్లో అభివృద్ది చేయాలి సమగ్రంగా అని చెప్పని జగన్మోహన్ రెడ్డి గారు ఒక నిర్ణయం తీసుకుంటే దాన్ని తప్పుపట్టేటువంటి ప్రయత్నం జరుగుతోంది. ఇది సరైనటువంటి విధానం కాదు. విజయవాడ అభివృద్ది చెందుతుంది, గుంటూరు అభివృద్ధి చెందుతుంది, అసలు మొత్తం ఈ రోజు ఉన్న రాష్ట్రం మొత్తం అభివృద్ది చెందుతుంది. దీంతో పాటు ఇప్పుడున్నటువంటి రైతులు ఇచ్చినటువంటి 33,000 ఎకరాల్లో కూడా ఒక సిటీని తీసుకురావడానికి, ఒక నగరాన్ని అభివృద్ది చేయడానికి ఒక కమిటీని కూడా కాన్స్టిట్యూట్ చేసేటటువంటి ఆలోచన ప్రభుత్వం వద్ద ఉంది. ఖచ్చితంగా ఎవరికి ఎటువంటి అన్యాయం జరగదు అని చెప్పని ఈ సందర్భంగా మేము చెప్తా ఉన్నాం. అన్ని ప్రాంతాల సమగ్ర అభివృద్ది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి లక్ష్యము అని చెప్పని ఈ సందర్భంగా మీ ద్వారా అటు రైతులకి ఇటు ఎవరైనా ఆందోళన చేస్తే వారి దృష్టికి తీసుకురావడం జరుగుతుంది అని చెప్పని సందర్భంగా చెప్తా ఉన్నాం. కృష్ణా గుంటూరు జిల్లాల్లో 33 సీట్లకు గాను 29 సీట్లు ఇచ్చి వైసీపీని గెలిపించారు. ఈ జిల్లాకి, ఈ 2 జిల్లాలకి జగన్మోహన్ రెడ్డి గారు వారిదైన శైలిలో అభివృద్ది చేస్తారు. తప్పితే ఏ రకమైన అన్యాయం జరగదు. తప్పకుండా గతంలో జరిగిన పొరపాట్లు తప్పులు ఇప్పుడు జరగకూడదని, అన్ని ప్రాంతాలని సమంగా అభివృద్ది చేయాలనే లక్ష్యంతో జగన్మోహన్ రెడ్డి గారు అటు సాగునీటి పథకాలు కావచ్చు, ఇటు వికేంద్రీకరణ ఇవన్నీ కూడా చేస్తా ఉన్నారు. తప్పకుండా రాజధాని ప్రాంత రైతాంగానికి ఏ రకమైనటువంటి నష్టం వాటిల్లకుండా జరగబోయే కార్యక్రమాలు ముఖ్యమంత్రి గారు సమన్వయపరుస్తారని చెప్పి మేమందరం ఆశాభావంతో ఉన్నాం. దాని మీద చర్చ జరిగింది. ఖచ్చితంగా ప్రధానంగా ఇక్కడ రైతులకి ఏ ఇబ్బంది జరగకుండా చూసుకునేటట్టుగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని చెప్పి మేమందరం ఆశిస్తాం. ఎవరు ఆయన అడుగుని, ఆయన తర్వాత అడుగుదు, 3 ప్రశ్నలు 4 ప్రశ్నలు అడగండి మమ్మల్ని, సాయంత్రం అడుగమ్మా నారాయణ. ఆర్థిక భారంతోనే రాజధాని తరలింపు, రాష్ట్రం మీద 110,000 కోట్ల భారం ఎందుకని రాజధానిని విభజన చేసి ప్రాంతాలు అభివృద్ధి చేయడానికి అని అంటున్నారు. ప్రశ్న అడిగబ్బా, నువ్వే ప్రశ్న పెట్టాడు. రాష్ట్ర రాజధాని నిర్మాణం కేంద్రమే చేస్తుంది అనేటటువంటిది స్పష్టంగా చెప్పడం జరిగింది. మీరు ఆ విధంగా కేంద్రం మీద ఎందుకు ఒత్తిడి తీసుకురావడం? ప్రధానమంత్రి ఢిల్లీని తలదన్నే రీతిలో నిర్మిస్తానని ఆయన ఏపీకి వచ్చి చెప్పినటువంటి పరిస్థితి, మీరు ఆ విధంగా ఎందుకు ఒత్తిడి తీసుకురావట్లేదు? ఒత్తిడి సరే, ఒక రాజధాని నిర్మించడానికి ఏ కేంద్ర ప్రభుత్వం అయినా కొంత సహాయం చేస్తుంది. 109,000 కోట్లు సహాయం చేస్తుందని మాకు ఎక్కడ అనిపించలేదు. దట్ ఈస్ నాట్ అట్ ఆల్ కరెక్ట్. బహుశా చంద్రబాబు నాయుడు గారు చెప్పే మాటలను విని మీరు మాట్లాడుతున్నారు. 109,000 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇస్తుందని ఉంటే అట్లాగే చేయొచ్చు. 109,000 కోట్ల మొత్తం అనన్నబ్బా, 109,000 కోట్ల రూపాయలు ఎలా నేను ప్రభుత్వం నిర్ణయించింది, ఆ మొత్తం జరిగింది దాని మీద. అది మీరేటండి, గత ప్రభుత్వం చెప్పింది అది, అర్థం కాల. ఆయన పెట్టేదాని మీద 109,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టవలసిన అవసరం ఉందనేదే మా అభిప్రాయం. దాని మీద నిర్ణయం తీసుకున్నాం. ఓకే, నువ్వు చెప్పు సార్. ఇప్పుడు ఒకటి, సచివాలయం నుంచి పూర్తిగా తరలించాలని ముఖ్యమంత్రి గారు అనుకున్నారు, ప్రభుత్వం అనుకుంది, ఆయన అసెంబ్లీలో చెప్పారు, అనుకున్నగానే జరుగుతుందని అనుకుంటున్నారు. ఒకవేళ అలా తరలితే మీ ప్రాంత ఎమ్మెల్యేలకు ఇప్పుడు మీరు మీటింగ్ దాన్ని అంగీకరిస్తారు? డెఫినెట్ గా. అదేంటి అలా జరిగితే అంగీకరించడం ఏంటి? ఇప్పుడు వాట్ జిఎన్ రిపోర్ట్, జిఎన్ రావు రిపోర్ట్, గవర్నమెంట్ ఏం చెప్పిందో దానికి మేమందరం బద్ధులం. దానిలో ఏ ఢోకా లేదు. చెప్పు నెక్స్ట్. గుంటూరు కృష్ణా జిల్లాలకు సంబంధించిన ప్రజాప్రతినిధులుగా మీరు ఈ మొత్తం వ్యవహారాన్ని బలవంతంగా అంగీకరిస్తున్నారా? బలవంతంగా గుర్తుపెట్టుకోండి, సంతోషంగా అంగీకరిస్తున్నారా, బలవంతంగా అంగీకరిస్తున్నారా, హృదయపూర్వకంగా అంగీకరిస్తున్నారా, ఇవన్నీ కాదు. మై గవర్నమెంట్ హ్యాస్ టేకెన్ ఏ డెసిషన్, జిఎన్ రావు రిపోర్ట్ మీద ఆధారంగా తీసుకుంది. మాకు కావాల్సింది రాష్ట్ర అభివృద్ది, మా ప్రాంతానికి కూడా అభివృద్ది జరుగుతుంది అని మేము విశ్వసిస్తున్నాం, మనస్ఫూర్తిగా అంగీకరిస్తున్నాం. ఇది దురదృష్టం చంద్రబాబు. అసలు నేను ఒక మాట అడుగుతానబ్బా, అసలు తాత్కాలిక రాజధాని ఎందుకు పెట్టారు నాకు అర్థం కాలేదు. పర్మనెంట్ రాజధాని ఎందుకు పెట్టలేదు చంద్రబాబు నాయుడు గారు? ఇవన్నీ చాలా ఇష్యూస్ ఉన్నాయి.
ఇవన్నీ విల్ డిస్కస్ లేటర్. ఇవాళ మాకు సంబంధించినటువంటి విషయాల మేరకు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు అవి, మా అభిప్రాయం ఇది. మళ్ళా తర్వాత ఇవాళతో దీని మీద చాలా డిసిషన్స్ ఉన్నాయి. క్యాబినెట్ కమిటీ క్యాబినెట్ సమావేశం జరుగుతుంది, దాని తర్వాత ఇంకో కమిటీ రిపోర్ట్ కూడా రావాలి. ఎస్, మేము ఒకటి గుర్తుపెట్టుకోండి, బేసికల్ గా ఒకటి గుర్తుపెట్టుకోండి అందరూ కూడా, రాష్ట్ర అభివృద్ది ఈ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు జీఎన్ రావు కమిటీ తీసుకున్న నిర్ణయాన్ని మేము శిరసా వహిస్తాం, దాన్ని అభివృద్దిలో భాగమని నమ్ముతున్నాం, అది మంచిదని నమ్ముతున్నాం, దాన్ని సపోర్ట్ చేస్తాం. దట్స్ ఆల్.